ఇప్పుడు మీకు టమాటా పచ్చడి నిలవ పచ్చడి చేయడం చూపిస్తున్నాను. చూడండి, ఇలా టమాటాలు ఎర్రగా బాగోవాలి. వాటిని కడిగేసి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి. టమాటాలు ఆరిన తర్వాత ముక్కల్లా కోసుకుని వేయించి నూనెలో మగ్గనిచ్చి అప్పుడు ఒక కప్పు కారం, ఒక 2 స్పూన్ పసుపు, ఒక అరకప్పు సాల్ట్ వేసి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఉడికి ఆ మిశ్రమం అంతా దగ్గర పడ్డాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ తిరగమూత పెట్టుకోవాలి. కరివేపాకు చాలా రుచిగా ఉంటుంది. ఏడాది పైన బాగా ఉంటుంది పచ్చడి పాడవకుండా. ఇలా చేసుకు చూడండి మీరు కూడా. చట్నీ అంతా తయారయ్యాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఇగో చూశారు కదా, ఇలా కోసిన ముక్కలు. ఇలా నూనె కొంచెం వెచ్చపడ్డాక చాలా సులువుగా చేస్తుంది మా పద్ధతి ఇది. ఈ కొలసలు అన్నీ వేసుకుని ఇలా వేసాక ఈ టమాటాలు అన్నీ గుజ్జుగా మెత్తగా ఉంటాయి. మెత్తపడిపోయాక అప్పుడు కారం, మీకు చెప్పిన కొలతల ప్రకారం 1 కప్పు కారం, చూశారు కదా 1 అరకప్పు సాల్ట్ వేసాను ముక్కల్లో ముందు. పచ్చడి తయారయ్యాక మీకు కావాలంటే ఉప్పు అది సరిపోయింది అదే చూసుకుని కొంచెం మీరు ఉప్పు అది యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉప్పు తక్కువ తినేవాడు ఉంటారు, కొంతమంది ఎక్కువ తినేవాడు ఉంటారు. దాన్ని బట్టి ముందే ఎక్కువ ఉప్పు ఎక్కువ వేసేసుకోకూడదు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా దగ్గర పడి ఉడికితే మళ్ళీ పచ్చడి తయారయ్యాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. టమాటా నిలవ పచ్చడి సంవత్సరం కూడా వస్తుంది. ఇది ఇందాక మీకు చూపించాను కదా చేసే విధానం. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, టిఫిన్లోకి కూడా బాగుంటుంది. సంవత్సరం కూడా ఈ పచ్చడి నిలవ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ చూడాలని అనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి, మన వీడియోస్ కనిపిస్తాయి. రెసిపీ డిస్క్రిప్షన్లో. నా పేరు శేషారత్న. మా వీడియోలు చూస్తున్నారు కదా మీరు.